ఆరోగ్య అభిలాషులకు మరియు స్వదేశీ అభిమానులకు సకుటుంబ సంపూర్ణ ఆరోగ్య ఉత్పత్తుల సముదాయం. స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఆహారమే ఔషధం కావాలి కానీ ఔషధాలే ఆహారం కాకూడదు అనే ఉద్దేశంతో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ గారి పద్ధతి ద్వారా పండించిన పంటల ఉత్పత్తులు, ఆవు నెయ్యి, గానుగ నూనెలు, సిరిధాన్యాలు, దేశవాడి బియ్యం, విసిరిన పప్పుధాన్యాలు, సైంధవలవణం, మట్టి పాత్రలు, ఇనుప ఇత్తడి పాత్రలు మరియు రసాయనరహిత సబ్బులు, షాంపులు, సిరిధాన్యాలతో చిరుపదార్థాలను రైతుల దగ్గర్నుంచి నేరుగా మన దగ్గరికి చేరుస్తుంది స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్. భాగ్యనగర్ కాలనీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, మెట్రో స్టేషన్ రోడ్, హైదరాబాద్. మన స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్లో ఆవు నెయ్యి, గానుగ నూనెలు కాకుండా మన దగ్గర తాటిబెల్లం కూడా అవైలబుల్లో ఉంది. ఈ తాటిబెల్లం అనేది సహజమైన ప్రకృతిలో లభించినటువంటి మనకు మంచి మంచి పదార్థాలలో తాటిబెల్లం కూడా ప్రకృతి ప్రసాదంగా మనం తీసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఈ ప్రకృతిలో జరిగేటువంటి తాటి చెట్ల నుంచి వచ్చేటువంటి నీర, మనం కళ్ళు పులుస్తేనే కళ్ళు అంటాము, పులోక ముందే తీసుకుంటే దాన్ని నీర అంటాము. నీరను పులోక ముందే తీసుకున్నట్టయితే మనకు అమృతం అని చెప్పవచ్చు. ఈ డయాబెటిక్ సమస్యలు ఎవరైతే ఉన్నారో, తర్వాత నరాల వీక్నెస్ ఎవరైతే ఉన్నారో, ఈ నీరాని మనం దొరికితే పొద్దున్నే పరిగడుపున ఫ్రెష్గా తీసుకుంటే వాళ్ళలో ముఖంలో తాజావంతమే కాకుండా ఈ నరాల బలహీనత, మధుమేహం వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటి నుంచి బయటపడవచ్చు. అయితే ప్రతి వాళ్ళకి నీర అనేది అందుబాటులో దొరకపోవచ్చు, దొరకదు కూడా. దానికోసం మనం ఏం చేస్తామంటే డాక్టర్ కథావ గారు సజెస్ట్ చేసారు ఏంటంటే తాటిబెల్లం. మనం సహజంగా మనం బెల్లం ఎట్లా తయారు చేసుకుంటున్నామో సేమ్ అదే పద్ధతిలో ఈ నీరాన్ని కలెక్ట్ చేసి ఒక కుండలో దానికి సున్నం రాసి దాన్ని పాకం పడతారు. పాకం పట్టి ఇట్లా అచ్చులు పోసుకుంటే మనకి ఇట్లా బెల్లం తయారవుతుంది. ఈ తాటిబెల్లం మనము ఒక సంవత్సరం పాటైనా నిల్వ పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ తాటిబెల్లం వాడుతూ ఉన్నట్టయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మనం స్వీట్ తీపి పదార్థాలు తినాలని కోరిక నుంచి వాళ్ళు బయటపడవచ్చు. ఈ తాటిబెల్లంతో ఎలాంటి స్వీట్లను తయారు చేసుకోవచ్చు, దీని కషాయం చేసుకోవచ్చు, దీంతోనే స్వీట్లు చేసుకోవచ్చు, దీంతోనే లడ్లు చేసుకోవచ్చు, దీని నువ్వుల లడ్డు కానీ, పల్లీ లడ్డు కానీ, పుట్నాల లడ్డు కానీ చేసుకొని రోజు తింటున్నట్టయితే ఇది ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధం అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మన కాదర్వల్లి గారు చాలా విశేషంగా దీని మీద కృషి చేసి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, మధుమేహ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఒక వరదాయిని అని చెప్పవచ్చు. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రసాదం మనకిది, ఇది ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధం మనకిది. ఈ తాటిబెల్లం మనం తింటున్నట్టయితే ఖచ్చితంగా ఒక 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మీకున్న డయాబెటిక్ లెవెల్స్ విశేషంగా తగ్గినట్టుగా మనం తెలుసుకోవచ్చు. మనం ఈ తాటిబెల్లంతో డైలీ మీకు టీకి ఆల్టర్నేట్గా కషాయాల్లో వాడుకోవడానికి చెప్పాము. ఆ తర్వాత మనకు రెగ్యులర్గా మనకు పల్లి ఉండలు మనం బెల్లంతో చేసుకుంటాము. అట్లా మన తాటిబెల్లంతో కూడా పల్లి ఉండలు చేసుకోవచ్చు. పిల్లలు చిరుతిళ్ళు తినాలనుకున్న వాళ్ళు, లేకపోతే పెద్దవాళ్ళు సాయంత్రం పూట ఏదో తినాలనుకుంటున్న వాళ్ళు ఇట్లా పల్లి ఉండలు కానీ, మనం నువ్వులో ఉండలు కానీ, తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్ చిక్కీ అండి. ఇట్లా మనం తాటిబెల్లం పాకం పట్టుకున్న తర్వాత ఇట్లాంటివి ఏ పదార్థాలు కలుపుకున్నా సరే మనం చిరు పదార్థాలాగా వాడుకోవచ్చు. మనం తినడానికి చిరు పదార్థాలాగే ఉంటుంది కానీ చెప్పాలంటే ఇది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. మనకు తాటిబెల్లం అనేది సహజంగా దొరుకుతుంది. అదేవిధంగా మనకు నువ్వులు, ఇవి కూడా సహజంగానే దొరుకుతాయి. ఈ మన దగ్గర న్యాచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి నువ్వులు ఇవి. ఈ నువ్వులు తాటిబెల్లం కలిపి మనం లడ్డుగా చేసుకుని తిన్నట్టయితే నువ్వుల్లో కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్ ఉంది. ఈ నువ్వులు ఇంకా తాటిబెల్లం రెండు ఔషధాలు కలిసి మనం తీసుకుంటున్నట్టయితే మనలో ఉన్నటువంటి నరాల బలహీనత, ఐరన్ లోపము, కాల్షియం లోపము, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నటువంటి మోకాల నొప్పులు అట్లాంటివి కానీ రెండు కలిపి తీసుకోవడం వల్ల మీకు నరాల ఉత్తేజం, ఒక యవ్వన శక్తి అనేది ఇవి తింటూ ఉన్నట్టయితే భోజనమే కాకుండా ఔషధంలా కూడా మనకు పనిచేసి మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్లో మనకు సైంధవలవణం, తాటిబెల్లంతో కాకుండా మన చెరుకు కూడా ఎరువు లేకుండా పండించినటువంటి చెరుకు బెల్లం, చెరుకు బెల్లంతో చేసినటువంటి పౌడరు, తర్వాత మనకు బ్రౌన్ షుగరు, ఆ తర్వాత అడవి నుంచి సేకరించినటువంటి తేనె, తర్వాత మనకు సిరిధాన్యాలు, 5 రకాల సిరిధాన్యాలే కాకుండా సిరిధాన్యాలతో మనము ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, నూడిల్స్, పాస్తా, సేమియా, తర్వాత పాపడు, సిరిధాన్యాలతోనే
పిల్లలకు చిక్కీలు అని చెప్పి పల్లిపట్టిలాగా చిక్కీలు అట్లా సిరిధాన్యాలతో మనకు డైరెక్ట్ సిరిధాన్యాలు తిని విసుగొస్తుంది లేకపోతే బోర్ కొడుతుంది అనే వాళ్ళకి మనకు ఇట్లా పాస్తా నూడిల్స్ సేమియా అట్లా వాడుకోవచ్చు. ఆ తర్వాత సిరిధాన్యాలు కాకుండా మనం పప్పులన్నీ కూడా చేత్తో విసిన పప్పులు ఉంటాయి. ఆ తర్వాత దేశవాళీ రకాలు ఉన్నాయి, 10 రకాల బియ్యం ఉంది. తర్వాత మనకు హ్యాండ్మేడ్తో చేసినటువంటి సబ్బులు షాంపూలు అట్లా టూత్ పౌడరు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనం గోశాలను సపోర్ట్ చేసుకొని తర్వాత స్వయం ఇంట్లో గోశాలలో కానీ కొంతమంది గృహిణుల ద్వారా మనం ఇట్లాంటి వస్తువులు చేపిస్తున్నాము. సిరిధాన్యాలతో మనం మురుకులు చెక్కలు మిక్చరు అంటే కార్ ఐటమ్లు కూడా సిరిధాన్యాలతో చేస్తున్నాము. ఇవే కాకుండా మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా గోవు పేడతో మనం అగరబత్తీలు ఉన్నాయి, ధూప్ స్టిక్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆవు పేడ వాటి ఎక్కువగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే దీనిలో న్యాచురల్గానే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరస్ అనే యాంటీ ఫంగస్ అనే గుణాలు దాని సహజసిద్ధంగా వాటిలో ఉన్నాయన్నట్టు. సో మనం ఇంట్లో అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగించినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మనకు కనపడినటువంటి సూక్ష్మ అణువులు కీటక బ్యాక్టీరియా అట్లాంటివి ఈ పొగతోన క్లీన్ చేయబడతాయి. మనం అట్లే గోమూత్రంతో మనం ధర ఫినాయిల్ చేసినాము, అట్లా ఆవుపాలతో హ్యాండ్మేడ్ సబ్బు చేసినాము. ఇదే గోవాధారిత వ్యవసాయంలో పండిన పసుపుతో మన ధర కుంకుమ చేసినాము. మనం ఈ వస్తువులని వాడుతున్నట్లయితే మన ఇంట్లోకి కానీ ఒంట్లోకి కానీ కెమికల్ అనేది లేకుండా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ కావాల్సిన వాళ్ళు ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ని మీరు ఒకసారి వాట్సాప్లో కానీ డైరెక్ట్ కానీ వాట్సాప్లో అయితేనే ఒకసారి హాయ్ అని పెడితే మన దగ్గర ఉన్న క్యాటలాగ్ లింక్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మన దగ్గర ఉన్న వస్తువులను ఆర్డర్ పెడితే డోర్ డెలివరీ సర్వీస్ ఉంది, తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. మీకు మన దగ్గర ఉన్న వస్తువులు ఏవి కావాలన్నా కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ వాహిని మీడియా ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.